హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం జగనన్న కాలనీలో అయితే ఉన్నాం. సో ఇది వచ్చేసి పెదరావూరు ఏరియా అన్నమాట. సో ఈరోజు మీకు ఈ లేఅవుట్ మొత్తం అయితే చూపిస్తాను, అండ్ ఎలా కట్టించుకున్నారు, ఆ లేఅవుట్స్ అనేది ఎలా ఉన్నాయి, అండ్ రూటు ఎలా ఉంది, సేమ్ అది ప్రాసెస్ మొత్తం మీకు అయితే చూపిస్తాను. సో బండి మీద చూపిస్తున్నాను, దిగైతే నేను చూపిస్తలేదు. నెక్స్ట్ వీడియోలో అయితే ప్రతి హౌస్ అనేది ఎలా కట్టించుకున్నారు ఏంటి అనేది ఎలివేషన్ పరంగా అయితే మొత్తం మీకు అయితే చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను అనమాట. సో ఇది వచ్చేసి పెదరావూరు గ్రామం ఫ్రెండ్స్, మనం లోపలికైతే ఎంటర్ అవుతున్నాం అనమాట. సో జగనన్న కాలనీ ఇది, అండ్ చాలా వరకు అయితే కన్స్ట్రక్షన్ అయితే అయిపోయినాయి. అండ్ ఈ సైడు చూశారు కదా, రైట్ సైడ్లో ఉన్నాయి మొత్తం గవర్నమెంట్ కాంట్రాక్టర్స్, ఈ వాళ్ళ చేత కట్టించుకున్నాయన్నమాట. సో మ్యాక్సిమమ్ గవర్నమెంట్ వాళ్ళ కాంట్రాక్టర్కి ఇచ్చేది అయితే మీరు అవాయిడ్ చేయండి, ఎందుకంటే మనీ అనేది లాస్ అవుతారనమాట. సో నేను చూశాను, అండ్ నేను కూడా పడ్డాను కాబట్టి నేను చెప్తున్నాను. అండ్ సొంతంగా మీరే కట్టించుకోవాలనుకుంటే దగ్గరుండి కట్టించుకోండి. సో చూశారు కదా, హౌసెస్ అనేది చాలా లేజీ అనమాట, అండ్ కన్స్ట్రక్షన్ కూడా ఇంకా జరుగుతున్నాయి. అండ్ ఇటుక రాయితో కట్టింది మట్టికి వాళ్ళు ఓన్గా కట్టించుకున్న వాళ్ళు మాత్రమే, అండ్ చిప్స్ రాయితో కట్టించే మట్టికి ఈ గవర్నమెంట్ కాంట్రాక్టర్స్ కట్టించినాయి అనమాట. సో నాకు తెలిసి వాళ్ళ చుట్టూ తిరగాలి మనం, కాంట్రాక్టర్స్కి ఇస్తే మట్టికి గవర్నమెంట్ వాళ్ళకి. సో గవర్నమెంట్ బాగానే ఇస్తుంది, పర్లేదు. సో ఈ మధ్యలో ఉండేవాళ్ళు తినేస్తున్నారు అనమాట. సో పేదవాళ్ళకి ఇచ్చిన దాంట్లో కూడా వీళ్ళు తింటున్నారంటే వాళ్ళు ఎంత దరిద్రులో ఆలోచించండి. ఎందుకంటే నాకు, నేను స్టార్టింగ్లో కూడా నేను తెలిసి తెలియక వాళ్ళకి ఇచ్చాను కాబట్టి, నేను పడ్డాను కాబట్టి ఆ బాధ మీకు అయితే చెప్తున్నాను. ఎవరికైతే జగనన్న కాలనీలో మీకు ఎవరికైతే లేఅవుట్స్లో మీకు ఒక సెంట్ అనేది, సెంటున్నర స్థలం అనేది ప్రొవైడ్ చేశారో, సో మీరు కూడా ఇలా పడకూడదు, ఇలా మోసపోకుండా ఉండాలి, డబ్బులు అనేది వాళ్ళకి పెట్టకుండా ఉండాలి. చేయించుకునేది కూడా మీరు మీకున్న అంతలో మీరు జాగ్రత్తగా చేయించుకొని, ఒక ఇల్లు అనేది మీకు సొంతంగా ఉండే ఒక స్థలం ఇచ్చారు కాబట్టి మీరు దాన్ని ప్రొవైడ్ చేసుకొని ఎలా చేయించుకోవాలి, ఇల్లు అనేది ఎలా కట్టించుకోవాలనేది వీడియో అయితే మీకు చేయటం జరుగుతుంది. సో చూపిస్తాను ఆల్మోస్ట్ నేను. సో మ్యాక్సిమం 10 మినిట్స్ పట్టింది నాకు ఈ చుట్టూ రౌండ్ వేయడానికి, అండ్ మధ్యలో హాఫ్ ఆఫ్ కట్ చేశాను అనమాట. సో చూడండి, లెఫ్ట్ కానీ రైట్ కానీ చాలా అయితే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. సో మైనస్ ఒకటి ఏంటంటే ఆ రోడ్స్ అనేది లేవన్నమాట. సో మనకి వింటర్ సీజన్లో అండ్ ఇంక మనకి సమ్మర్ సీజన్లో అయితే ప్రాబ్లం ఉండదు. సో ఓన్లీ రెయినీ సీజన్లో అయితే మనకు కొంచెం ప్రాబ్లం అనమాట. అండ్ ఇప్పుడే రోడ్స్ అనేది వేసేస్తే ఇంకా మళ్ళీ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఆ రోడ్స్ మళ్ళీ ఇంకా మళ్ళీ కిందకే కుంగిపోతాయి, ఆ లారీలు కానీ అవి వచ్చేటప్పుడు లోడ్ వేసుకొని వస్తాయి కదా. సో అందుకని రోడ్స్ అనేది ఆపారు అనమాట. అంతేగాని ఇది ఈ మొత్తం పూర్తయిపోయిన కాసం అయితే అది కాదు, అదైతే కరెక్ట్ కాదు. నేను ఆల్రెడీ కనుక్కున్నాను కూడా, అండ్ సచివాలయం కూడా కనుక్కున్నాను నేను. అండ్ కాకపోతే ఓన్లీ వర్షాకాలం అయితే చాలా ఇబ్బంది అయితే పడతారు పాపం. సో మ్యాక్సిమం ఏంటంటే ఒక కంకర్ లాంటిది వేసినా కానీ ఇక్కడ ఉండే వాళ్ళకి కొంచెం అంటే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండేదన్నమాట. సో అది ఒకటి చేస్తే బాగుండేది. అండ్ ఓవరాల్గా చాలామంది అయితే కట్టించుకున్నారు. సో ఆల్మోస్ట్ ఏంటంటే అందరూ రెంట్కుండి వాళ్ళు డబ్బులు కట్టలేక కొద్దిగా గొప్ప వాళ్ళు కొంచెం బయట అప్పు తెప్పించుకొని ఇల్లు అనేది వీళ్ళు కట్టుకోవటం జరిగింది. సో వాళ్ళకైతే కొంచెం రిలీఫ్ ఇచ్చినట్టు ఉండిద్ది అనమాట, మంత్లీ మంత్లీ మనం కట్టుకోవాలి కాబట్టి అది హౌస్ రెంట్ కానీ అది కానీ. సో మనం ఆల్మోస్ట్ చివరికైతే వచ్చేసాం, చూడండి చూసారు కదా. సో ఒక్కొక్కళ్ళు ఏంటంటే మనీ ఉన్న వాళ్ళు పై స్టేర్ కూడా వేసేస్తున్నారు. చూడండి లెఫ్ట్ సైడ్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అది ఓన్గా కట్టించుకున్న వాళ్ళు అనమాట. బ్రిక్ రాయి అది, ఇటుక రాయి అనమాట అది. సో ఒక సెంట్ అంటే బాత్రూమ్ కూడా సరిపోదు, మా టాయిలెట్ ఏంది, మా ఇంట్లో టాయిలెట్ అంత ఉంది, ఈ చూస్తుంటే తూ దరిద్రం అని ఎవరో కామెంట్ పెట్టారు. వాళ్ళకి చెప్తున్నా నేను, పేద ప్రజలు అనేవాళ్ళు తినటానికి తిండి లేక వాళ్ళకి వసతి గృహం లేని వాళ్ళకి ఇది ఇచ్చింది. మీరు మేడలు మిద్దులు కట్టించుకొని మీ ఇంటితో ఈ ఇంటి ఇచ్చిన ఇంటిని మీ బాత్రూమ్తో పోలుస్తున్నారు, చూసావా, మీరు దరిద్రులు. అర్థమైందా? మీకు లేకపోతే ఒకవేళ మీ దగ్గర ఉంటే సహాయం చేయండి, ఇబ్బంది ఏముంది, మీ దగ్గర ఉంటే చేయండి. మీ దగ్గర ఉండి దాచుకొని కూడా మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే అది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇది పేద ప్రజలకు ఇచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. సో మంచి కామెంట్ అయితే చేయండి, బాగాలేదు బ్రదర్ ఇది అంటే. సో ఓకే, మరీ పేద ప్రజల్ని ఎట్ట కించపరిచేసి మా హౌస్లో మా ఇంట్లో టాయిలెట్ లాగా ఉంది వీళ్ళు ఇచ్చిందంటే ఎవడిచ్చాడు? 40 సంవత్సరాలు ఎవడిచ్చాడు? అయ్యా ఒక్క రూపాయి కూడా ఎవడు ఇవ్వలేదు, ఒక సెంటు స్థలం అర సెంటు కూడా ఎవరికి ఇవ్వాలి పేద ప్రజలకి? ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ ఈ కులాలందరికీ ఎవరు ఇస్తారు? ఇప్పుడు ఈ లేఅవుట్లో చూస్తున్న వాళ్ళు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు,
బీసీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు, ముస్లిమ్స్ వాళ్ళని వీళ్ళని ఎంతమంది ఉన్నారు, ఏ ఒక్కరు కూడా నోరెట్టి మాట అనలేదన్నమాట. తెలుసా, నేను ప్రతి ఒక్క వీడియో నేను తీసాను, ఈ మ్యాక్సిమం ఇక్కడే నేను అన్ని కవర్ చేశాను. ఓకేనా, పేద ప్రజలు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇచ్చింది తీసుకుంటారు. మనకి ఒక వసతి దొరికింది, ఏ ప్రభుత్వంలో జరగలేదు, ఇప్పుడన్నా వచ్చే వాళ్ళు చేస్తారని కొంచెం వాళ్ళు ధీమాతో ఉండి ఎదురు చూసి ఇప్పుడు పొందుకున్నారు. సో ఇష్టమైతే మీరు ప్రొవైడ్ ఏంటంటే మీరు ఎంకరేజ్ చేయండి, అంతేగానే డిస్కరేజ్ చేసేసి వాళ్ళని అయితే ఇబ్బంది అలా అయితే పెట్టమాకండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.